రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాల కోసం డార్లింగ్ అభిమానులు నిత్యం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 2022 ఆదిపురుష్ సినిమా విడుదలవుతుందని మూవీ మేకర్స్ తెలిపారు. 3D మూవీగా హిందీ, తెలుగు, కన్నడం, మలయాళ, తమిళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొంది. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలానే సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ రా, అలాగే రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్లు, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. లంకాధిపతి రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చా సుదీప్ కనిపించనున్నారట. సుదీప్ ఇంతకుముందు బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాల్సిందే. కాగా 3D టెక్నాలజీతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా ముంబైలో ప్రత్యేకంగా చేసిన సెట్స్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని 2022 ఆగస్టు 11 విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.